అందరికి నమస్కారం. రెడ్డి సోదరులకు, రెడ్డి బంధువులకు, వేది ముందున రెడ్డి సోదరులకు, రెడ్డి బంధువులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను నంది డైరీ చైర్మన్. అదేవిధంగా నేను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్కు ప్రెసిడెంట్గా ఉంటున్నాను. కాబట్టి వ్యాపారంలో రకరకాల వ్యాపారాల్లో మన రెడ్డి సోదరులు చాలా ముందుకు పోతున్నారు. క్వాలిటీకి మారు పేరు రెడ్లు. కాబట్టి అది మనం ఎప్పటికైనా సరే డబ్బు ప్రధానం కాదు, క్వాలిటీ ప్రధానం. క్వాలిటీ ఉంటే డబ్బు తప్పకుండా మన వెంబడి వస్తుంది అనేది నా దృఢ సంకల్పము. నేను ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చాను. తల్లిదండ్రులు చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మాకు ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారు దగ్గర బంధువు, సాక్షి ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారు. మరి ఇక్కడనే మా ఎంపీ గారు ఉన్నారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు. పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి ఈరోజు ఒక స్థాయికి, ఒక ఎంపీ స్థాయికి ఎదిగినారంటే దాని వెనుకల చాలా చరిత్ర ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మనము చేసే మన వృత్తిలో, మన వ్యాపారంలో నిజాయితీగా ఉంటూ మన వాళ్లకు తోడ్పడుతూ ముందు, అందరికీ తోడ్పడకూడదు అనేది కాదు, అందరి సహకారం లేని మనం వ్యాపారం చేయలేం. ముందు మన వాళ్లకు మనము తోడ్పడుతూ ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్ళు ఏదన్నా ఉన్నారంటే వాళ్ళని మనముడుగా చేదోడు అదోడుగా ఉండి వాళ్ళకు ముందుకు తీసుకెళ్దాం, వాళ్ళని కూడా ఒక మంచి బాటలో పయనించేదానికి ప్రయత్నిద్దామని పెద్దలందరూ ఆలోచిస్తే, కాబట్టి మన రెడ్డి వ్యవస్థకు మించిన వ్యవస్థ లేదు, రెడ్లు దానానికి మించిన దానకనులు లేరు. మనందరికీ తెలుసు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయితేనేమి, గొప్ప మహనీయులందరూ కూడా రెడ్లందరూ కూడా ఈరోజు కూడా చిరస్థాయిగా నిలిచినారంటే మనకు అది గర్వకారణం. మనం ఆ కుటుంబంలో, రెడ్ల కుటుంబంలో పుట్టడం అనేది చాలా గర్వంగా భావించాలి. కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇంత పెద్ద కార్యక్రమంలో ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన రెడ్డి సోదరులందరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక రెడ్డి ఆపదలో ఉన్నాడంటే వీలైనంత వరకు, మన చేతనైనంత వరకు అతనికి సాయం చేస్తూ, అదేవిధంగా అతని వ్యాపారాల్లో కూడా, ప్రతి వ్యాపారంలో కూడా ఒక రెడ్డి ముందు ఉన్నాడంటే అతనికి మనం కూడా ఒక చేయిబట్టి లాగి పైకి తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా చాలామంది ఇంకా వక్తలు ఉన్నారు, చాలా విషయాలు మేము రాకముందే చాలా విషయాలన్నీ మాట్లాడినారు. కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడాలో మాకు కూడా అర్థం కాలేదు సబ్జెక్టు. అయినా కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది రెడ్డి సోదరులు, రెడ్డి సోదరిమణులు అందరి, రెడ్డి బంధుమిత్రులందరినీ కలుసుకోవడము చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాను.